Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్. 3 రాజధానుల బిల్లు షురూ. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 3వ వారంలో అసెంబ్లీని సమావేశపరచాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 25వ తేదీ తర్వాత ఏ రోజైనా అసెంబ్లీ భేటీ అవ్వొచ్చని సమాచారం. ఈ సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించేలా అధికార పార్టీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. దీన్ని పొడిగించడమా లేక కుదించడమా అనేది ప్రభుత్వం బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో నిర్ణయిస్తుంది. అంతకుముందు ఏపీ మంత్రివర్గం సమావేశమవుతుంది. ఈ నెల 7వ తేదీన వెలగపూడి సచివాలయంలో ఈ సమావేశం షెడ్యూల్ అయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి అధ్యక్షత వహిస్తారు. వర్షాకాల సమావేశాలను ఎప్పుడు చేపట్టాలనేది ఈ భేటీలో ఖరారవుతుంది. దీనితో పాటు సభలో ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన బిల్లులపై ఇందులో చర్చిస్తారు. ప్రత్యేకించి 3 రాజధానుల బిల్లుల విషయంలో ఇక జాప్యం చేయకూడదని ఈ భేటీలో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఏపీ మంత్రివర్గం గత నెల 29వ తేదీ నాడే సమావేశం కావాల్సి ఉంది. అది ఇవాటికి వాయిదా పడింది. వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటనను దృష్టిలో పెట్టుకుని రెండోసారి కూడా ఈ భేటీని వాయిదా వేశారు. సెప్టెంబర్ 7వ తేదీన నిర్వహించేలా షెడ్యూల్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కడప జిల్లా ఇడుపులపాయలో గల వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించాల్సి ఉన్నదని ఈ నిర్ణయం తీసుకున్నారు. 7వ తేదీన నిర్వహించతలపెట్టిన మంత్రివర్గ భేటీలో వర్షాకాల సమావేశాల తేదీని ఖరారు చేస్తారు. ఈ నెల 20వ తేదీ తర్వాత నిర్వహించేలా ప్రాథమిక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇది వరకు 3 రాజధానుల బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. మరింత మెరుగైన బిల్లుతో వస్తామంటూ వైఎస్ జగన్ అప్పట్లోనే తేల్చి చెప్పారు. ఆ తర్వాత ఇప్పటి వరకు అది చర్చకు రాలేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వైఖరి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఇదివరకు ఆ పార్టీ శాసనసభ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. ఈ బహిష్కరణను వర్షాకాల సమావేశాల్లోనూ కొనసాగిస్తారా లేక సభకు హాజరవుతారా అనేది ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు సభకు హాజరైతేనే బాగుంటుందనే అభిప్రాయం తెలుగుదేశం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.